దేవాలయాలపై జరిగిన దాడులు టీడీపీ నాయకులే చేశారని ఆధారాలు లభించాయన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు అరాచకాలు సీసీ ఫుటేజీలో క్లియర్ గా రికార్డ్ అయ్యాయన్నారు. వాటన్నింటినీ కేంద్రానికి సమర్పించామని తెలిపారు. హిందూ మతం బాట పట్టే ఆయన ఎప్పుడు పాపం అటువంటి అలవాటు లేవు కానీ ఇంకంతకంటే గత్యంతరం లేదు అని హిందూ మతం దారి పెట్టారు. టెక్కల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో నాలుగు రోడ్ల కోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తుంటే అక్కడ దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకుని వచ్చి నాలుగు రోడ్ల కోటల్లో పెట్టారు. అది ఆయనకు ఉన్నటువంటి హిందూ మతం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరైనా దేవాలయంలో పెడతారు నంది విగ్రహం తీసుకెళ్ళి నాలుగు రోడ్ల కోటల్లో పెట్టరు. ఎక్కడ ఎక్కడ భారతదేశం ఎక్కడ కనిపించదు. కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వీడియో క్లిప్పింగ్లో దొరికిన తర్వాత మాట మార్చారు. మళ్ళీ తీసుకొచ్చి ఏదో లిటిగేషన్ పెట్టడం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఒక కొత్త పాట పట్టాడు ఆయన. హిందూ మతం ఆయనే హిందూ మతాన్ని పుట్టించేమో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కదా హిందూ దేవాలయాన్ని దాడి చేసిన వాడు చాలా క్లియర్గా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారి అనుయాయులు అక్కడ విగ్రహం నాశనం చేస్తే దొరికిన సందర్భం ఉంది. వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. టెక్కల్లో నంది విగ్రహం దగ్గర వాళ్ళ కార్యకర్తలు దొరికారు. డీజీపీ గారే సాక్షాత్ చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసుల్లో దాదాపు 12 దేవాలయాల మీద అటాక్ చేసిన కేసుల్లో ఉన్నారు అని. అందుకంటే ఇంకేం ఏమి నిరూపణ కావాలి సాక్షాత్ డీజీపీ గారు చెప్పారు.